డియర్ స్టూడెంట్స్, ఈసారి జరిగిన స్పోర్ట్స్ మీట్లో విజేతలకు ప్రైజెస్ ఇవ్వడంలో చిన్న మార్పు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళకి మన వైస్ ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నౌ గో టు యువర్ క్లాస్ రూమ్స్. సైలెన్స్. చదువు మీదే కాదు, ఆటల మీద కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఆటలు మనలో ఆత్మవిశ్వాసాన్ని, పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనే మనస్థైర్యాన్ని ఇస్తాయి. అలా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఆటల పోటీల్లో విజేతలైన వారందరికీ మన వైస్ ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మేము ఊహించినట్టు కాకుండా ఫలితాలు మరో రకంగా రావడం మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎనిహో, మన హై స్కూల్లో రాహుల్ బ్యాచ్ ఆటల్లో ముందుండడం మనందరికీ ఆనందకరం. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. రాహుల్ బ్యాచ్, స్టాండ్ అప్. చదువుల్లో, లీడర్షిప్ క్వాలిటీల్లో, క్రమశిక్షణలో మీరు ఈ మధ్య చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కానీ ఆటల పోటీల్లో అన్నిట్లో గెలిచి ఆ చెడ్డ పేరును దూరం చేసుకున్నారు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. మీరెప్పుడు ఇలాగే చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. గెలిచే అవకాశం ఉంది, నిర్లక్ష్యంగా ఉండడం ఓడిపోవడం కన్నా పెద్ద తప్పు. దుర్గా బ్యాచ్, స్టాండ్ అప్. శంకర్, ఈజీగా గెలిచే అవకాశం ఉండి చివరి క్షణంలో ఓడిపోయావు, దాన్ని అహంకారం అంటారా? మితిమీరిన ఆత్మవిశ్వాసం అంటారా? వాడిది ఓవర్ కాన్ఫిడెన్సే సార్. ముస్తఫా, ఈసారి షార్ట్ ఫుట్ లో నేనే ఫస్ట్ వస్తాను సార్ అని చాలా ఆనందంగా చెప్పావు, మరెందుకు ఓడిపోయావు? వాడు మా మీద ఎగురుతాడు తప్ప షార్ట్ పుట్ లో విసరలేడు సార్. సైలెన్స్. పీటర్, అనుకున్నది సాధించాలి అనే మొండితనం, గెలిచి తీరాలనే పట్టుదల నీలో చాలా ఎక్కువ. అయినా లాంగ్ జంప్లో నువ్వెందుకు వెనుకబడ్డావు? అవన్నీ మాటల వరకే సార్, పోటీలకు వచ్చేసరికి పాపం డీలా పడిపోయాడు. దుర్గా, యూఆర్ ద టీమ్ లీడర్. నీ బ్యాచ్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని గెలిచేలా చేయాల్సిన బాధ్యత నీది. అలాంటిది నువ్వే ఓడిపోయావు. ఐ యామ్ సారీ సార్. సారీ అని చెప్పి తప్పించుకునేంత చిన్న తప్పు కాదు ఇది. రేపు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి మీలాంటి వాళ్ళని పంపితే మన స్కూల్ పరుగు పోతుంది. మీరే గెలుస్తారు, గెలవగలరు అని మేమే కాదు, హై స్కూల్ మొత్తం మీ మీద నమ్మకం పెట్టుకుంది. కానీ ఓడిపోయారు, కారణం ఏంటి చెప్పమ్మా? నేనేం చెప్పే పరిస్థితిలో లేను సార్, నా వల్ల కాలేదు అంతే. అలా తప్పించుకోవాలని చూస్తే కుదరదు. సరైన కారణం చెప్పకపోతే ఇంకా మీ బ్యాచ్ని ఏ పోటీలో కూడా అనుమతించేది లేదు.
చేశానని క్లాస్ లీడర్ నుంచి స్కూల్ లీడర్ కి ప్రమోట్ చేసేసరికి పొగరెక్కింది సార్. నేనేం చేసినా చెల్లుతుందని దీని పొగరు. ఓకే, మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. సిట్ డౌన్. ఇప్పుడు పోటీలో గెలిచిన రాహుల్ బ్యాచ్ మెమెంటోస్ అందుకుంటారు. ఫస్ట్ ప్రైజ్ గర్ల్స్ రన్నింగ్ లో గెలిచిన పూజ. కమ్ ఇన్ పూజ. ప్లీజ్ సార్. కంగ్రాచులేషన్. థాంక్ యూ సార్. ఒక్క నిమిషం, ఈ ప్రైజ్ తీసుకునే అర్హత రాహుల్ బ్యాచ్ కి లేదు. వాట్ డు యు మీన్? నిజం సార్. గెలవాల్సిన దుర్గా బ్యాచ్ ఓడిపోయి వీళ్ళని ఎందుకు గెలిపించారో తెలుసా? దుర్గా నాన్నగారి కోసం. దుర్గా నాన్నగారి కోసం వాళ్ళు ఓడిపోయారా? అవును, ఇందాక నేను కారిడార్ లో వెళ్తూ వీళ్ళ మాటలు విన్నాను. దుర్గా బ్యాచ్ ఫ్రెండ్షిప్ అంటే ప్రాణమిస్తారుగా, ఆ వీక్నెస్ మీద కొట్టాను. ఒకరికి తెలియకుండా ఒకరితో మా వాళ్ళతో మీరంతా ఓడిపోవాలని, ఓడిపోతే మీ దుర్గా నాన్నని విడిపిస్తానని చెప్పాను. పాపం, ఏడుపు మొహాలతో మీ బ్యాచ్తో ఓడిపోతామని ప్రామిస్ చేశారు. అది జరిగింది. దుర్గా బ్యాచ్లోని ఫ్రెండ్షిప్ని వాడుకుని పూజ ఇదంతా ప్లాన్ చేసింది. అబద్ధం. మీ నాన్న దుర్గా నాన్నకు బెయిల్ ఇప్పించాడా? ఇప్పించారు. ఆ లాయర్ని, శంకర్ ముస్తఫాల ఫాదర్స్ని నేను ఎంక్వైరీ చేసిస్తున్నాను. దుర్గా బ్యాచ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు దొంగదారిలో గెలిచారు. మేడం చెప్పింది నిజం కాదు సార్. మా మీద సీత అలా చెప్తుంది సార్. మేము ఇందాక వస్తూ మేడంని విష్ చేయలేదు, అది మనసులో పెట్టుకొని. మీ నమస్కారాల కోసం మేము చదువులు చెప్పడం లేదు. టీచర్తో సారీ చెప్పించుకున్న నీ సంస్కారం ఏంటో ఇక్కడ అందరికీ తెలుసు. దుర్గా, నౌ ద టైమ్ కమ్స్ టు యూ. మేడం చెప్పింది నిజమేనా? యు హావ్ టు ఓపెన్ యువర్ మౌత్. దుర్గా, నువ్వు స్కూల్ పీపుల్స్ లీడర్వి. నీలో నిజాయితీ లేకుంటే మిగతా పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. ఇది నీ పర్సనల్ విషయం కాదు. స్పోర్ట్స్ మీట్కు, దాన్ని కండక్ట్ చేసిన మాకు సంబంధించిన విషయం. మేడం చెప్పింది నిజమే సార్. పూజ దగ్గర ఓడిపోతానన్నాను, కానీ పూజ మా బ్యాచ్ లో ఒకరికి తెలియకుండా ఒకరిని బ్లాక్మెయిల్ చేసి మా బ్యాచ్ మొత్తం ఓడిపోయేలా చేసింది. ఒక్కటి మాత్రం నిజం సార్, ఇందులో పూజది ఎంత తప్పుందో నాది అంతే ఉంది. ఏం చేయను సార్, మా పరిస్థితులు అలా ఉన్నాయి. ఆలయ విషయంలో మా నాన్న జైలుకు వెళ్ళటానికి కారణం నేనే, కానీ జైలు ఉండటం వల్ల చాలా అవమానాలు పాలయ్యా.
అనుమతి లేదు. ఇంకేం చేయను? మా నాన్న కోసం నా టాలెంట్ను బలిపెట్టాల్సి వచ్చింది. నా కోసం మా ఫ్రెండ్స్ స్పోర్ట్స్లో ఓడిపోయారు. సారీ సార్. ఎదుటి వాళ్ళ గెలుపును కూడా ప్రోత్సాహకంగా తీసుకోవడంలోనే క్రీడాస్ఫూర్తి ఉంటుంది. కానీ పూజ వాళ్ళ ఓటమిలో ఆనందం పొందాలనుకుంది. ఇట్స్ టూ బ్యాడ్. మన దేశం క్రీడల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో తెలుసా మీకు? మ్యాచ్ ఫిక్సింగ్లని, మాదక ద్రవ్యాలని మన దేశానికే తలవంపులు తెస్తున్నారు. ఈ పూజ లాంటి వాళ్ళు ఎలా తయారవుతున్నారు? పిస్టోరియన్ అనే క్రీడాకారుడు కాళ్ళు లేకపోయినా రన్నింగ్లో గెలిచి పేరు సంపాదించాడు. కానీ ఏమి లాభం? తనకున్న షార్ట్ టెంపర్ వల్ల తను ప్రేమించిన అమ్మాయినే కాల్చి కేసులో ఇరుక్కున్నాడు. ఆటల్లో కృషి నిజాయితీ లేకుంటే మనం గెలిచినా ఓడినట్లే. కానీ దుర్గా తన తండ్రి కోసం ఓడిపోయింది, తన కోసం ఫ్రెండ్స్ ఓడిపోయారు. మీరంతా తెలుసుకోవాల్సింది అదే. మన కోసం మనం బతకడం కన్నా పక్క వాళ్ల కోసం బతకడాన్నే జీవించటం అంటారు. ఏకలవిడు బొటన వేలిచ్చినా, కర్ణుడు కవచకుండలాలు ఇచ్చినా, వాళ్ళ త్యాగమే వాళ్ళ గెలుపు. మనం గెలవాలంటే పోరాడాలి. వెన్నుపోటు పడవకూడదు. దుర్గా బ్యాచ్ సామర్థ్యం లేక కాదు, సాధ్యం కాక ఓడిపోయింది. మన లక్ష్యమే కాదు, వెళ్లే మార్గం కూడా నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ దుర్గా బ్యాచ్లో చూశారు. అందుకే ఈసారి మోరల్ మొమెంటో దుర్గా బ్యాచ్ కి ఇస్తున్నాం. గెలవడానికి కృషి, పట్టుదల, సామర్థ్యం కావాలి. కానీ జీవితంలో గెలవడానికి నీతి, న్యాయం, ధర్మం ఉండాలి. దానికి గుర్తింపే ఈ మోరల్ మొమెంటో. ప్లీజ్ సార్. రామ్మా దుర్గా, గివ్ హర్ ఏ బిగ్ హ్యాండ్. పూజ, అసలు ఏమైంది? స్పోర్ట్స్ మీట్లో నువ్వే గెలిచావు, మీ ఫ్రెండ్స్ని కూడా గెలిపించుకున్నావు, ఇంకేంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. అంటే నా గురించి ఆ దుర్గ టీచర్స్కి చెప్పేసింది, నేను వాళ్ళని బెదిరించి గెలిచానే తప్ప నా గెలుపులో నిజాయితీ లేదని మా వైస్ ప్రిన్సిపల్ టీచర్స్ తేల్చేశారు. ఓహో, మేము గెలిచిన కప్పుల్ని తీసేసుకున్నారు, మాకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్స్ క్యాన్సిల్ చేశారు. పైగా అందరూ నన్ను చీటను చూసినట్టు చూశారు, హేళన చేశారు. అంత జరిగిందా? అవును, ఆ దుర్గకు బుద్ధి చెప్పే వరకు అక్కడ నేను తలెత్తుకోలేను. అప్పటి వరకు నేను స్కూల్కి వెళ్ళను. వెళ్తావు? దుర్గను ప్రాబ్లంలో పడేస్తే అప్పుడు వెళ్తావు కదూ. ఏంటి మీరు అనేది? నిన్ను గెలిపిస్తానని వాళ్ళ నాన్నను విడిపించుకుంది, కానీ నీకు నమ్మక ద్రోహం చేసింది. తన పని అయిపోయింది,
ఇక నువ్వు ఏం చేయలేవని అనుకున్నట్టుంది. అందుకే స్కూల్లో నీ పరువు తీసింది. అవునా? మన పరువు తీసిన దుర్గను ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. ఇక శాశ్వతంగా అది స్కూల్ మెట్లెక్కకుండా చేస్తాను. నిజంగానా? నమ్మిన వాళ్ళనే ముంచేసే ఈ మనోహర్, నమ్మక ద్రోహం చేసిన ఆ దుర్గను వదులుతాడా? ముఖ్యంగా నీ విషయంలో అది చాలా పెద్ద తప్పు చేసింది. దానికి శిక్ష పడాల్సిందే. ఏంటండి? విక్రమేడి స్కూల్ నుంచి ఇంకా రాలేదు. ఇప్పుడు 6 అయింది, 5 గంటలకి రావాలిగా. ఇంకా రాలేదేంటి? ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. ఇవాళేంటి ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేసారు? ఏం లేదు, నాకు తలనొప్పిగా ఉంది, స్ట్రాంగ్గా టీ పట్టరా. విక్రమ్, స్కూల్ వదిలి గంట సేపు అయింది, ఇంత లేట్ ఏంటి? అది దారిలో సాయిబాబా గుడి కనిపిస్తే మొక్కుకుందామని వెళ్ళాను డాడ్. వెరీ గుడ్, మంచి అలవాటు. మరి మీ అమ్మేంటి, ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడటానికి వెళ్ళడం చెప్పింది? అదా, మమ్మీతో అలాగే చెప్పాను డాడ్. కానీ స్పోర్ట్స్ మీట్ కోసం వారం రోజులు ప్రాక్టీస్ చేశాను కదా డాడ్, అందుకని గుడికి వెళ్ళాను. ఓహో, వారం రోజులు ప్రాక్టీస్ చేసావా? గుడ్ హ్యాబిట్. మరి దేనిలోనే గెలిచావా? రన్నింగ్లో గెలిచాను డాడ్. కంగ్రాట్స్. మరి గెలిస్తే కప్పులు ఇస్తారుగా, తీసుకురాలేదే? కప్పులు, మెరిట్ సర్టిఫికెట్స్ తర్వాత ఇస్తారేమో. అవును మమ్మీ, ఆ దుర్గా బ్యాచ్కి బాగా బుద్ధి చెప్పుంటారు. అవును మమ్మీ, నార్మల్గా స్టడీస్లో మేము స్ట్రాంగ్, దుర్గా బ్యాచ్ వీక్. కానీ వాళ్ళు మమ్మల్ని స్టడీస్లో డామినేట్ చేశారు, అందుకే మేము వాళ్ళని స్పోర్ట్స్లో ఓడించాం. వెల్, ఆ దుర్గా బ్యాచ్ని బాగానే కవర్ చేసినట్టున్నారు. నా కొడుక మజాక, వీడి ట్రైనింగ్ కోసం 4,000 ఇచ్చాను. ఎనర్జీ డ్రింక్ కోసం, వేరే మెటీరియల్ కోసం మరో 6,000 ఇచ్చాను. గెలవక ఇంకేం చేస్తాడు? అందుకేగా ఆ దెబ్బతో ఆ దుర్గా బ్యాచ్ అన్ని పోటీల్లో మటాష్ అయిపోయారు. మీ క్లాస్ టీచర్ ఫోన్ చేసి నాకు అదే చెప్పారు రా.